धापर व्यापार व्यापार मोटकुड़ी जगन चिक दार लेदीदा पत्र नागे सर जगन के जगन के तुम संवसरा तिगा तुम संवस जगन गुरी अला तिगता इंटेदेबल पुना पड़को पट्टी मूडता असल चंद मट्टी अरग अंदर सीपर कैमरा मट्टर इदेश पट्टी मूडता है चंदोड़ इंक अदे इंकेमी जनसेन पक्का डबे मेदी अरे कड़प ना कड़पी वर्मागर नल्बर मोरंपूर चंद्रशेखर कन्नबाबुड़ो दारशेट राजो आल सीट चूसकोमन सीट को आल सीट आल्क दार इकड़कोचे एम चेस्ो लच्छी इकड़ लच्छ लच्छ राी पर्वत प्रसाद नो गुड विल अमी ले चुटपी लेदा पक्का पोवल मोरंपूर चंद्रशेखर इकड पनी की इक पनी इकड़ चंद्रशेखर की इकड पन चंद्रशेखर इकड पनी पिटावर निजर्ग पोटेमन आड़ पनता तेलेंटे अंत का डबूल गुरीपे आड़ सीट का गुरीपेमन अंत कदा पिटावर डबूल गुरीपेटे प्रॉब्लम मुद्रगड़ गार पे ओटल चीजा मुद्रगड़ सिंह सिंगल जगन कदा मैं सिंह सिंगल इकड़कोचि नलगे तोलेवा सिंह सिंगल कदा मारंपूर चंद्रशेखर नियमन इकड़ा थैंक यू राजगार मे पेर अया ना पेर मुड रामजोगल दूलपूर सोर पवन कल्याण चूडा चूडा आये इंका चूडो पड़ो गेलिस्ताडा ये लक्षल मीद गेलिस्ता रेल का पद वेल खर्च पड़ता वैसी याब लक्षल खर्च पड़ना खर्च पड़ते ना रूपये इतने मिम्मेल का पोल कदा चुस्कूं ले कड़प नीचे इक रउडी दिंपार अंटर कदा अला उड़दन गोपदा कड़प नीचे इक दिंपार रउडील चंपेतर अभी मत ग्यारंटी चंपी मनुष्य कड़प नीचे का कड़प तातकोचना भय ले अंत बल्ब उन्ना नूट तोब तुम मेजारटी तो गेल पवन कल्याण नूट तोब मेजारटी वी अंदर ये अभ्यंतर अवकाश रो अवकाश मैं दाने मुझे सारे आने ओडे ओड मे कल्लू चूस अब कल्लू तेजी मे इल्लू तेजकना गेलिंदा धैर्य अभी मुद्रगड गार ओटल चीचे अवकाश अवकाश अटल मेजारटी पद वेल चुपन मेजारे मुद्रगड पदनाम रेड्डी गार अट वाल प्लस वाल मैनस आज कोबरे
కోపనాయుడు గారు కదండి ఆయన పద్మ రెడ్డి ముద్రగడ రెడ్డి గారు ఆయన ఏటన్నది బయట పడిపోయింది 120-130 మెజార్టీ ఇక్కడ కడప కాదు కేజీ బంగారం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు పక్క గెలిచి తీరుతారు ఇక్కడ ఆయనకి చూడక్కర్లేదు పెట్టి ఓటర్ క్యాండిడేట్ లాగే సర్వీస్ చేస్తున్నాడు ఇక్కడ ఆయన గెలిపించుకోవడానికి ఇక్కడ ఏమవో ఆ ఆటలు ఇక్కడ సాగుకోవాలి అంతలా చేస్తాం మేము ఓటింగ్ అంటే గ్రామాల్లో జనసేన పార్టీ లేదా అంటున్నారు అందరు కుర్రోళ్ళే అంటున్నారు ఎవరో తెలియని అలా కాదండి 65-70 సంవత్సరాల వాళ్ళు మేము కుర్రోళ్ళు కుర్రోళ్ళు కాదండి ముసలాళ్ళలో వచ్చింది ఇది కుర్రోళ్ళు కాదు పెద్దోళ్ళలో వచ్చింది ఇంకందరూ సమీక్షలేదు పవన్ కళ్యాణ్ గారిని ఎంత మెజార్టీతో తీసుకొస్తామన్నది కావాల్సింది మాలో ఉండే ఒక కెపాసిటీ ఏంటంటే ఈ గంగాదేవి వల్ల మాకు ఒక కెపాసిటీ పెరిగి ఉంది మేము ముసలాళ్ళ కూడా కాపాడము మేము ముసలాళ్ళ కూడా ఉండడం తెలుసా రాజకీయం అంతా పక్కన పెడతాయండి ఆయన ఈ నియోజకవర్గం పోటీ చేయడం మా ఆంధ్ర అదృష్టం అంటే నియోజకవర్గం డెవలప్ అవుద్ది ఈ టీడీపీ జనసేన ఇక్కడ కూడా బలంగా ఉంది 1 లక్ష ఇచ్చినా 2 లక్షలు ఇచ్చినా డబ్బు తీసుకుంటారు వాటర్ మాత్రం పక్క ఇంక వన్ సైడ్ వారు వన్ సైడ్ ఇంక డౌట్ లేదు జై జనసేన జై జనసేన జై జనసేన జై టీడీపీ థాంక్యూ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఏంటి సార్ గెలుస్తారా వరమగారు ఆధ్వర్యంలో లచ్చ మెదటిది గెలిపిస్తామండి ఈ రోజు పిఠాపురం నియోజకవర్గానికి పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు రావడం ఎంతో సంతోషకరమైన విషయం కాకపోతే ఏంటంటే ఇక్కడ రెండు అతిపెద్ద శక్తులు కలిసి అందులో వరమగారు పవన్ కళ్యాణ్ కలిశారంటే గెలుపు ఎప్పుడు అయిపోయింది వరమగారు ఎప్పుడో మద్దతు ప్రకటించడంతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం మరియు బీజేపీ జనసేన కార్యకర్తలు ఎంతో కుతూహలంగా ఉన్నారు అందులో మా తోడ్పాటు కూడా బాగా ఎక్కువ ఉంటుందని బీసీ ఎస్టీ సామాజిక వర్గాలు కూడా బలంగా పనిచేస్తాయని ఈరోజు మేము ముఖండంగా తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి తెలుగుదేశం కార్యకర్తలు వరం గారి టీము ఎప్పుడు కృషి చేస్తామని చెప్తున్నాం కాదు కడప నుండి కూడా ఇక్కడ దిగుతున్నారని చెప్పి వర్మ గారు కూడా అన్నారు అన్నాడు ఇప్పుడు గొలపోలు మండలానికి కురసాల కన్నబాబు కొత్తపల్లి మండలానికి దాచేటి రాజా పిఠాపురానికి నమ్మో నితిన్ రెడ్డి ఇందులో నమ్మో ముద్రగడ పద్మనాభం గారు వీళ్ళందరికీ ఆరు నిర్చరు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే వీళ్ళందరూ ఒక ఆరుగురి టీము కురసాల కన్నబాబు గల్ప్రోలు ఆరుగురి టీము నితిన్ రెడ్డి అమ్మ పిఠాపురం ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్న దాటి రాజమ్మ కొత్తపల్లి మండలం వీళ్ళందరూ కట్టగట్టి ఆరుగురు పనిచేసినా సరే కానీ జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్ గారికి ఒక వర్మనే ఒక ధీటనే నాకుడు ఇక్కడ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనకి మేమంతా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ వర్గాలన్నీ కూడా మద్దతు పరకడానికి సిద్ధంగా ఉన్నాయి అన్నాడికి సిద్ధంగా ఉన్నాం లచ్చ మెదడితో అక్కడ విజయం గెలిపిస్తామండి వాళ్ళు ఎంతమంది మంత్రులు వచ్చినా ఎంతమంది నాయకులు వచ్చినా కడప నుండి రౌడీలు నింపిన పులివెందు నుంచి శివాలు వచ్చినా ఇక్కడ సరిపోయేది ఏమలేదు సేబోలు గడ్డ మా గడ్డ ఎండే చంద్రశేఖర రెడ్డి వచ్చిన పక్కనే కురసాల కన్నబాబు వచ్చిన ఎండే పక్కన దాడి రాజు వచ్చిన ఇక్కడ ఏముండదు తుఫాను వస్తే ఏముండదు తుఫాను వస్తే ఏమంటుంది జనాలు సైలెంట్ పారిపోతారు అలా ఉండదు ఈ చేపల ఆట చరిత్ర తెలుసు చేపల్లో ఎలా ఉండదు రాజకీయం జనసేన టీడీపీ బీజేపీ మద్దతుతో పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడికి 150,000 మంది వస్తున్నారు ఇక్కడికి ఎండి 150,000 మంది వస్తున్నారు బంపర్ మెజార్టీగా అతను చేబ్రోల్లో మాకు రాముల వారి గుడి నిలబడి 250 సంవత్సరాలు అవుతుంది పక్కన నూకాలం తల్లిగూడి నిలబడి 215 సంవత్సరాలు అవుతుంది కానీ ఇక్కడ ఆ భగమంత్రి సాక్షిగా ఆ రాముల వారి సాక్షిగా ఇక్కడ మీటింగ్ మాకు జరగడం ఆ రాముల వారు మాకు దిగొచ్చినట్టుగా ఉంది మాకు ఇవాళ ఎండి ఆ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం ఆ రాముల వారి సీతారాములు కళ్యాణ్గా మాకు వచ్చింది చేస్తాం కాబట్టి మాకు ఎంతో
इतम लक्ष याबे पकने जिबोल मीटिंग पेट चाल आनंद जगन वा रेडी पेरे रेडी 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 आतीन रेटा इतिन रेटा आ रेडी वा मर लेकिन ఎవడ కష్టో ఎవడ తప్పులతో మరిచి 10000 కోర్చి పెట్టి స్వతంత్రంగా ఆళ్ళ 20000 కూడా నేను మరిచి 50000 ఇస్తాం ఓటు కొన్న సరిపడా ఓటు మా గుండెకు మా స్వతంత్ర హక్కు అది జై జై చేతన సైన్య సైన్యం వీర మహిళలు వీళ్ళందరూ मन पवन गेल इकड़ लक्ष ओटल मेजारटी तो पवन नग्गता अलागे मन उदय सीन गारू लक्षल ओटल मेजारटी तो नग्गत एंपी मन की एर ले जन 95% जनसेन के ओटे एवरू ओट वेक पोर अंदर ऐकमई वी मन जनसेन गेल जय जनसेन जय जनसेन जय जनसेन कदा डबूल रूपये पेस ओट की 10000 लक्ष रूपये पद को जगन नगल पद को जन इंत स्वयं वे अंदर बिर्यानी की चंद्र रूपये डबूल चाले जगन जनसेन नग्गल अंत बिर्यानी डबूल सर रूम चोट ओडे कदा अंत गट नि मेग्गुमने बाध इपड़की प्रति रोज सर नग्गुमने बाधी चुट्ट मैं पेटापर निजर्ग आये ओटल चील अवकाश मुद्रेन पक्ने मुद्रेन मुद्रगड पन इंका रत्म को मुद्रगड पदना पड़े बीसी मे इलामें ओडाने ओटल चलाना वैसी तो कल तौब आर चुस्कना पवन कल्याण इंटर पेगले वाली कल अदी मेमंत अंदर पवन कल्याण దానికి ఏమీ భయపడాల్సిన పని లేదు. డబ్ల్యూచినాయి 5 సంవత్సరాల్లో సంపాదించుకున్నారు కదా సార్. సంపాదించుకున్నదంతా ఇప్పుడు వాటర్లకు ఇస్తున్నాడు అంతే. ఆ వాటర్లకు ఇచ్చిన తీసుకుంటారు మామూలుగాని. ఓటు మాత్రం జనసేనకి ఇస్తారండి. ఒకరగడ పద్నాభం అంటే రత్నం కోసుకునేవాళ్ళండి. ఇయాల ఇంకా అతను తేడా చాలా తేడా చంద్రశేఖర్ రెడ్డి బర్సేండి కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి చంద్ర దొంగనాడుకని గంజాయి వ్యాపారం చేసినవాడు ఆడు పవన్ కళ్యాణ్ అంటమండి. ఎంత గంజాయి వ్యాపారం ఎంత మంది ఇచ్చేస్తున్నాడు. ఆ ఆడేమో పవన్ కళ్యాణ్ మాట్లాడతామండి. కడప నుండి కొంతమంది రౌడీలను తీసుకొచ్చి వర్మ గారు గారు వచ్చారన్నారు వచ్చారన్నారండి ఆ రౌడీలు వచ్చండి అడుగుతారని కొడతారంటాను ఇక్కడ పెటాపురం ప్రజల మొత్తం ఎవరన్నా సరే పవన్ కళ్యాణ్ చుట్టూ ఎంతో మంది బలగాలు ఉన్నాయి ఇక్కడ అలా ఎంత కడప నుంచి ఎంత మంది రెడ్డిని దింపినా సరే ఎంత వచ్చినా సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసైనికులు ఫ్యాన్స్ అనేక మంది వేలల్లో తరలి వచ్చి ఇక్కడ అందరూ ఉన్నారు వాళ్ళందరూ కలిస్తే ఆడెక్కడ ఆగుతారండి తెలుగుదేశం ముందు ఆడ ఆగుతాడా ఆ గంజా వ్యాపారం చేసిన వాళ్ళకి వచ్చి చేస్తారండి ఇప్పుడు వాకలు పుడతారా భూ కబ్జా చేశారని కన్నబాబు అయితే అడుగుతున్నాం ఎంత మంది కోలాడతారండి అక్కడ కాకినాడ రోడ్లలోని మీకు అందరూ మీడియా మీకు తెలిసి ఉంటుంది మండలంకో రెడ్డిని దింపుకున్నా సరే ఇక్కడ రెడ్లు ఎంత శాతం ఉంటారండి వాళ్ళు వస్తే ఇక్కడ 4 రెడ్లు అవుతారండి ఇక్కడ మొత్తం బీసీ ఎస్టీ మొత్తం సామాజ వర్గాలన్నీ కలిపితే ఎన్ని లక్షల మంది ఎన్ని అవుతారండి వాళ్ళు 4 వచ్చి రెడ్లు వచ్చి ఇక్కడ ఎన్ని లక్షల జనాన్ని ప్రభావితం చేస్తారండి అవదు కదా అది డబుల్ అవసరం లేదండి మేమంతా డబుల్ లెక్కలుంది ఎవరో కూడా స్వయంసత్తుకు వచ్చిన వాళ్ళని తప్ప ఓ పలావ్ ప్యాకెట్గా లేకపోతే బండికి ఆయిల్ కొట్టించడం అలాంటివి ఏమీ లేదండి స్వయంసత్తుగా పెట్టుకున్నాం అందరూ వచ్చాం ఏ మీటింగ్ వెళ్ళినా సరే ఏ మీటింగ్ ప్రతి మీటింగ్ వెళ్ళినా సరే ఏ నాయకుడు అయినా సరే పెట్రోల్ గట్ట కొట్టించి తీసుకెళ్ళి జనం తీసేస్తారు కానీ మా స్వతంత్రంగా మా డబ్బులతోటి ఓన్లీ మా నాయకుడు వస్తానని చెప్పి మేము వచ్చిందండి మేము వచ్చింది అదండి నింపారని చెప్పి వర్మ గారు కూడా అన్నారు ఇందాడ ఎంతమంది రౌడీలు వచ్చినా ఏమొచ్చినా ఇక్కడ అభిమానంగా యువతే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరాలని చాలా కృతజ్ఞతతో ఉన్నారు అంటే ఈసారి ఖచ్చితంగా పిఠాపురం నుంచి
కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఎలా వెళ్తాడు? పోయినసారి రెండు చోట్ల ఓడిపోయాడు కదా, మళ్ళీ డబ్బు కూడా లేదంటాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఎలా వెళ్తారంటే ఇప్పుడు మనకి అతి తక్కువ ఓట్లతోటే ఓడిపోయారు ఇంతకుముందు. అప్పటికిప్పటికీ కూడా ప్రజల్లో ఒక విధమైన నమ్మకం ఏర్పడింది కళ్యాణ్ గారి మీద. ఏంటంటే ఓడిపోయిన రెండు చోట్ల ఓడిపోయినా కూడా పార్టీని వదిలిపెట్టలేదు, జనాన్ని జన సమస్యల్ని వదిలిపెట్టకుండా ఆయన తీవ్రంగా ప్రజల కోసం శ్రమించి తిరుగుతున్నాడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి రైతులకైతేనేమండి, ఎవరన్నా అవసరాదులకైతేనేమండి చూస్తున్నారు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా పార్టీ ఎలా నడిపారన్నదే కొలమానంగా చూసి ఈసారి 50,000 మెజార్టీతో అసెంబ్లీకి వెళ్తారని మాకు నమ్మకం. నా పేరు వినయ్ కుమార్. వినయ్ కుమార్, పెడాం నియోజకవర్గం. అవునండి, పెడాం నియోజకవర్గం. మరి కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, ఎలా ఉండబోతుంది మీకు? కళ్యాణ్ గారు పోటీ అంటే అది ఆషామాషి విషయం కదన్నా. ఇక్కడ రెండే బలమైన ఫేమస్ అన్న, ఒకటి దత్తాత్రేయ స్వామి గుడి, రెండేమో పవన్ కళ్యాణ్ గారు, మూడు ఇంకోటి వర్మ గారు. ఈ ముగ్గురు, ఈ ముగ్గురు అంటే దీంట్లో ఇద్దరు బలమైన శక్తులు అన్న, ఇంకా ఇద్దరు కలిస్తే ఇంకెవరితరం కదా ఆపడం. ఇంకా వర్మ గారు పవన్ కళ్యాణ్ అంటే అసలు ఆ మాటలు కదన్నా అసలు అది. ఇంకా వారు వండసాడు, ఇంకా ఎంతమంది మిథిన్ రెడ్డిలు వచ్చినా కూడా ఎంతమంది కొరత కనబో దారిద్ర రాజా ఎంతమంది ఎన్ని ప్లాన్ చేసుకున్నా ఇక్కడ బలమైన నాయకుడు ఒక వర్మ ఉన్నాడన్న. అండర్ మొత్తం అంతా అండర్ గ్రౌండ్ మొత్తం అప్పుడు మొత్తం చేతిడన్న వర్మ గారు చూసుకుంటారు. అయ్యి బాబోయ్ వరం గారు ఇదేనన్న, వరం గారు తిరుదరుడు, వరం గారు సర్కిల్ చిన్నసారి అలాంటి సర్కిల్ అన్న, చాలా గడ్డి సర్కిల్ ఉందన్న. దానితో పవన్ కళ్యాణ్ అడిగారు, ఇంకా వారు వండసాడండి అంతే. ఇప్పుడు ఇక్కడ కేజీ బంగారు ఇస్తాం, యువతకి బైక్లు ఇస్తాం, మహిళలకి 10,000 లక్ష ఇస్తా అన్నారు కదా అన్న. ఎన్ని ఇచ్చినానా ఇక్కడ? ఇక వరమంటే పిక్చర్ ఉన్నానన్నా, పవన్ కళ్యాణ్ పిక్చర్ ఉన్నారు. ఇంక వీళ్ళందరూ వీళ్ళిద్దరు అంటే పిక్చర్ ఉన్నాయి జనాలకి. ఇంకా ఇంకెంతమంది వచ్చినా కూడా వరమగారు పిచ్చిపోదు, తర్వాత మళ్ళీ జనసేన మీద పిచ్చిపోతాను. ఇంకా కంపల్సరీగా కళ్యాణ్ గారికి 800 మెజార్టీ వస్తుంది అంటారు అన్నా. ఖచ్చితంగా 50,000 నుంచి ఇంకా 100,000 ఇంకా అందండి అందరికి. ఇంకా అందరూ ఎవరు చూసినా అంత మాట, అందరిది అందరి మాట అంతే. కళ్యాణ్ గారు గెలుస్తారు. అయ్యో గెలడం ఏంటన్న బాబు, అందుడు వరం గారు బలమైన ఇంకా చాలా కట్టుకుంటుందన్న. చూడు చూడండి కావాలి, చూస్తాను. థ్యాంక్ యూ. ఇస్తాడు ఇక్కడ మీరు 90,000 ఈసారి అయితే ఎవరి పాట ఆలకి ఆలకి సమస్య ఉండదు. కడప నుండి రౌడీలు దింపారు అంటున్నా. ఏం లేదు, పని అవదు ఇక్కడ. అది కడప వరకు కానీ ఏరే పని అవదు. ఈస్ట్ గోదావరికి రౌడీలు కూడా పని అవదు. పవన్ కళ్యాణ్ ఈ స్ట్రోక్ తట్టుకోలేదు సార్. అసలు సమస్య మీరు చెప్పండి. కాదు జనసేన గ్రామాల్లో లేదంటారు, ఉందా లేదా? ఎందుకు లేదండి బాబు, జనసేన గ్రామాల్లో జనసేన పార్టీ ఉందా? గ్రామంలో 99% సార్, 100%. ఎక్కడ చెప్పినా కూడా జనసేన అండి, రెండో పార్టీ పేరు చెప్పి పరిమిస్తే లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి. ఒకవేళ వేసుకుని డబ్బులు ఇచ్చారనుకోండి, ఆ డబ్బులు ఇచ్చి తిరిగి ఓట్లు కొని మళ్ళీ జనసేనకి ఓట్లు ఎంత ఉండదు మేము తిరిగి. డబ్బులు వైఎస్ఆర్ వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోమన్నారు సార్ పవన్ కళ్యాణ్, కానీ ఓటు మాత్రం జనసేనకే ఇవ్వమన్నారు సార్. అది అచ్చుతాపురం, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం. అనకాపల్ల సార్ మీటింగ్ గురించి అని చెప్పి చూడటానికి అని చెప్పి చాలా దూరం నుంచి వచ్చిన పండి. ఓటు ఉందా? ఓటు ఉందా మీకు? ఓటు ఉందా? లేదా లాస్ట్ టైం పెదరాచారిగా ఓటేసాను నేను. ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా పవన్ కళ్యాణ్ ఓటేయలేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అన్నారు తెలుసుకో? ఊళ్ళ మీద పేరు రాయించుకుందాం అని చెప్పి అనుకున్నాను 4 సార్లు, కాకపోతే వీలు కుదరలేదు. పవన్ కళ్యాణ్ గారు నోడిస్తున్న కలపడానికి రౌడీలు వచ్చారు అని చెప్తున్నారు. రౌడీలు కాదు, దారమ్మ ఒకటి వచ్చేసరి ఎవరు జనసేన అయితే పవన్ కళ్యాణ్ కొట్టు కూడా ఎవరు లేడు ఏరియాలో. అదే లోకల్ కత్తిపూడి అండి. కత్తిపూడే మా సీమారావు అమ్మమ్మ గారిది. పక్క లచ్చ లచ్చ మెడల్ కలిపిందా లచ్చ, కలకపోతే రాజకీయ వదిలేస్తాం. ఇంకా లచ్చ వారిని మేము ఇస్తామండి. అది జై జనసేన, జై జనసేన, జై జనసేన. కృష్ణ బజ్జ శ్రీనివాసరావు, బజ్జ రామకృష్ణ అండి. అతని పేరు ఎవరు? బీప్రతిపండి. వర్మ గారు చెప్తున్నారు. ఒక్కసారి మాట్లాడతాం. కడప నుంచి రౌడీలు దిగినా ఎవరు దిగినా ఇక్కడ ప్రజలు చాలా బలంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్కి నెగ్గించుకుని 100,000 మెజార్టీ ఇచ్చే యోచనలో ఉన్నారు. ఎవరు ఎన్ని రౌడీలు వచ్చినా దెబ్బలు తింటాం, దెబ్బలు తిన్నాం మాకు దెబ్బలు లెక్క కాదు. ఆయనకి ఓటేసి ఆయన గెలిపించడమే మా ధ్యేయం. దెబ్బలు ఆ దెబ్బకు దెబ్బ తర్వాత జీవిస్తాం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత జీవిస్తాం. అదే ఇబ్బంది లేదు, రౌడీలు వచ్చినా ఎవరు వచ్చినా మాకేం భయం లేదు. మేము
ప్రస్తుతానికి ఆగినందుకు ఇక మేము మా మంచితనం మీద ఆగుతున్నాం అంతే చెప్పేసి ఎలక్షన్ అయిన తర్వాత మిగిలిన మా మంచితనం అసలు అప్పుడు చూస్తారో ప్రస్తుతానికి మా పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడం మా ధ్యేయం తర్వాత చూస్తాం ఇక్కడ ఒకటే చెప్తాను పులివెందులకి జగన్ ఎలాగో కుప్పంకి పర చంద్రబాబు ఎలాగో పిఠాపురం మండలానికి పవన్ కళ్యాణ్ ఎలాగా దాని మీద ఒక పవన్ కళ్యాణ్ ఒక కులానికి పరిమితం చేస్తారనుకుంటున్నారు ఒక కులానికి కాదు అన్ని కులాల్లో 70% ఈ పవన్ కళ్యాణ్కి మద్దతు ఉంది భారీ మెదడుతో నెక్కుతారు ఇక్కడ సాటి నాయకుడు త్యాగం చేసిన నాయకుడు వర్మ వర్మ గారు కూడా ఆయనకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు దానివల్ల భారీ మెజార్టీతో విజయం సాధిస్తారు అదే మాకు ఎంతో సంతోషం పిఠాపురం మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయనని విజయం కోసం ఎంత పోరాడుతున్నారు నిద్ర నిప్పులు లేకుండా కృషి చేయలేక ముందుకు వస్తున్నారు మ్యాక్సిమం అయితే 50,000 నుంచి మీద 1,00,000 మధ్యలో ఉంటుంది మెజార్టీ మనం ఎక్కువ చెప్పకూడదు కాబట్టి 50,000 నుంచి 1,00,000 దాకా ఉంటుంది మెజార్టీ అయితే ముద్రగడ్డ గారు ఓట్లు చేసే అవకాశం ఉందా ముద్రగడ్డ పద్మనాభం గారు చాలా మంచి వ్యక్తిగానండి రాజకీయంగా పాపం అతను వేసే స్టెప్ అయితే మంచిది కదండి పాపం ఓడిపోయి పార్టీ వైఎస్ఆర్సీపీతో కలిసి ఈరోజు పవన్ కళ్యాణ్ విమర్శనం చాలా తప్పు అతను అంటే మాకు చాలా గౌరవం బాకీ కాదు పవన్ కళ్యాణ్ గారికి కూడా ముద్రగడ్డ పద్మనాభం గారు చాలా గౌరవం మీకు వ్యక్తిగతంగా కానీ అతను ఎందుకు స్ట్రాంగ్ స్టెప్ వేస్తారని మాకు తెలియదు కానీ ముద్రగడ్డ గారి ప్రభావం అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఏముంటుందండి గ్యారెంటీగా ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికి రావాలి అన్నారు కానీ మరి జగన్ గారు ఆయన ఇంటికి వచ్చారా ఇంటికి రావడం ఏదన్నా కాదు ముందు ప్రజల కోసం మనం ఏం చేస్తున్నామో చూడాలి మన పవన్ కళ్యాణ్ ఏం ఇస్తున్నారని ఏమి ఆశించకుండా మీరు అందరికీ వెళ్ళారు కదా అదే విధంగా మీరు ఇక్కడ మౌనంగా ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగని ఎక్కుతారు అప్పుడు మీకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి అన్ని మీ చేతులారా మీరే పాడుకున్నారు ముద్రగడ్డ పద్మనాభం గారు థ్యాంక్ యూ